ఓ వైపున ఒక కార్డు ఒకే దేశం ఒకే కార్డు అన్నటువంటిది నరేంద్ర మోడీ చెప్పింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఇంకా పూర్తి అయితే కాలేదు. అంటే మన వాళ్ళు ఎక్కడో పల్లెటూళ్ళలో రేషన్ కార్డు తీసుకునేసి బిడ్డల దగ్గరికి పట్టణాలకు వస్తే కనుక అక్కడ తీసుకోవచ్చు పెన్షన్ కానీ ఇది కానీ. ఒకే రేషను ఒకే పెన్షన్తో పాటుగా ఒకే దేశము ఒకే అదే ఒకే దేశం ఒకే పెన్షన్ ఒకే దేశం ఒకే రేషన్ ఇవి రెండు కూడా ఒక సిస్టమ్ ఇంతకుముందు అనుకుంది. అది జరగకపోవడం వల్లనే ఇంకా పల్లె ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది. ఎందుకంటే తమ బిడ్డల దగ్గరికి వెళ్ళలేరు, అట్లని గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో అక్కడ బ్రతికేయలేరు. ఇలాంటి దశలో సాగుతోంది. అయితే ఇక్కడ రేషన్కి సంబంధించి కొత్త కొత్త ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ఒకటి ఆ రేషన్ ఎక్కడైనా ఇవ్వడం అనేటువంటిది ఒక ఎత్తు. అయితే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్న తరహాలోనే రేషన్ బియ్యం గోధుమలు పొందేలా ఆటోమేటిక్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించబోతున్నారు. తాజాగా ఇందుకు గుజరాత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ మిషన్ల ద్వారా సరుకులు తీసుకునేటువంటి వ్యవస్థను తీసుకురాబోతున్నారు. అంటే కార్డు ఇస్తే ఇప్పుడు మనకి ఏటీఎం కార్డు పెట్టుకుంటే దేశంలో ఎక్కడైనా డబ్బులు ఎట్లా కలెక్ట్ చేసుకోవచ్చు, ఈ కార్డు తీసుకెళ్తే దేశంలో ఎక్కడైనా సరే రేషన్ తీసుకునేందుకు మిషన్లోనే బియ్యము ఇవన్నీ కూడా ఉంటాయి, రేషన్ ఇచ్చేటువంటి అక్కడే తీసుకునేటువంటి ఏర్పాట్లను అయితే కొత్తగా చేస్తూ ఉన్నారు. ఇవి పూర్తి స్థాయిలో దేశమంతా వస్తే కనుక అసలు రేషన్ గురించి టెన్షనే ఉండదు ఎవరికి.